ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఆయన సజీవ లెక్కలో నన్నుంచి మీ అందరితో ఆయన వాక్యాన్ని పంచుకునే భాగ్యం ఇచ్చారు. ఆయనకి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఆరాధన సమయంలో మానవులు ఎలా తలంచుతారంటే, కొంచెం వయసు ఉందనుకోండి, నాకేంటి బోల్డ్ వయసు ఉంది, తినొచ్చు, త్రాగొచ్చు, సుఖించవచ్చు, అనుభవించవచ్చు అని అనుకుంటాం. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ మనం సద్వినియోగం చేసుకోకపోతే అజ్ఞానుల వలె ఉంటాం, జ్ఞానుల వలె ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా కొంచెం బలం ఉందనుకోండి, నేను ఎంతో బలవంతుడిని, బలవంతురాలని అనుకుంటా. కొంచెం మాటలు వచ్చనుకోండి, నేను మాటకారిని, మాటలతో దబాయించవచ్చు అనుకుంటాం. కానీ ఇవేవి తాత్కాలికమైనవి కానీ శాశ్వతమైనవి కావు. దావీదు అంటాడో 18వ కీర్తనలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అంటాడు. మన బలం ఎవరంటే దేవుడే. మనకున్న బలగం ఏంటంటే దేవుడే. ఈ లోకంలో ఎవరి ప్రేమను మనం చూడాలనుకున్నా ఆ ప్రేమను మనం సంపూర్ణంగా పొందలేం. కానీ ఒక కన్నీరు కారిస్తే కరిగిపోయేది యేసయ్య ఒక్కడే. తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రు కానీ, బంధువులు కానీ, బిడ్డలు కానీ, భూములు కానీ, ఆస్తులు కానీ, కనీసం చేసుకున్న భర్త భార్య కూడా ఎల్లప్పుడూ మనతోటి ఉండరు. దేవుడు ఒక్కడే మనతో ఉండేది. గనక మనకున్నటువంటి సంపదలు శాశ్వతమైనవి కావు, మనకున్నటువంటి బలం శాశ్వతమైంది కాదు, మన జీవమే శాశ్వతమైంది కాదు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్ళిపోవాలి. దాన్ని బట్టి అతిశయపడతా ఉంటాం. అతిశయం అంటే చదువును బట్టి అతిశయిస్తాం, ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తాం, సంపాదనను బట్టి అతిశయిస్తాం, మనకున్నటువంటి కుటుంబాన్ని బట్టి అతిశయిస్తాం, మనకున్నటువంటి మేడమిద్దులను బట్టి అతిశయిస్తాం. ఇవేవి ఎప్పుడు మనతో ఉండేవి కావు. కనుక మనం దేవుని బట్టే అతిశయించాలి. కొందరు గుర్రమును బట్టి, రథమును బట్టి అతిశయిస్తారు, కానీ మేమైతే మా దేవుని బట్టి అతిశయిస్తామంటాడు భక్తుడు. కనుక మన అతిశయము దేవుని మీదే ఉండాలి. అంతేగాని దేన్ని మీద ఉండకూడదు. నాది అనుకున్నప్పుడు, నీ చెయ్యి నా చెయ్యి జారిపోయినప్పుడు అప్పుడు ఏడుస్తాం. ఆశీర్వాదం పొందగోరు కన్నీళ్లు విడిచాడు యేసావు, ఒక ఆశీర్వాదమైనా పొందలేకపోయాడు. మన జీవితంలో కూడా మనలో మన ప్రాణం ఉండగానే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకముందే, మీ వెలుగు ఆరిపోకముందే, మీ కృపాకాలం దాటిపోకముందే, అది కూడా యెషయా గ్రంథంలోనే ఉంటుంది. మనము దేవుని పట్టుకోవాలంట. ఆయన దొరుకు కాలమందే ఆయన్ని వెతకాలి. దేవుణ్ణి వెతుకుతూ ఉంటాం, లోకాన్ని వెతుకుతూ ఉంటాం, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాం. లోకంలో నా ప్రాణమా తీను, త్రాగు, సుఖించు, అనుభవించు, మరి నీకు అనేక సంవత్సరాలకు సరిపడగా ఆస్తుంది, నీకేం పర్వాలేదు అని అనుకుంటూ ఉంటాం. ఎవరికన్నా కొంచెం బాగోలేదనుకోండి అక్కడికి వెళ్తే భయపడతూ ఉంటాం, ఆ జబ్బు మనకు అంటుకుపోద్దేమోనని. కానీ నీ జబ్బు అంటే నీకు తెలీదు, ఇంకొకటి జబ్బు అంటుకుపోతుంది అనుకుంటున్నావు. నీలోనే ఉన్నది జబ్బు, కనుక నీ జబ్బు నీకు కనపడదు, నీ జబ్బు నీకు తెలియదు. ఒకనొక టైం వచ్చేటప్పుడు బయటకు వస్తుంది. అది నిన్ను చూసి అందరూ అనుకుంటారు. నాకు ఒక సోదరి తెలుసు, ఆ సోదరి భర్తకి బ్లడ్ క్యాన్సర్ అన్నమాట. అయితే ఆవిడ మెడికల్ లైన్లో ఉద్యోగం చేసేది. ఈయనకి మరణకాలం వచ్చినప్పుడు ఓ కక్కేస్తూ ఉండేవారు రక్తం. భార్య ఇలా ముక్కు మూసుకొని దూరంగా వెళ్ళిపోతే నేను యేసురత్నం గారు తిమ్మోతి ఇలా ఎత్తిపోసేవాళ్ళం అన్నమాట. అప్పుడు నేను అనుకోలేదు ఆ బ్లడ్ క్యాన్సర్ నాకు అంటుకుంటుందేమోనని. నువ్వు దేవుని బిడ్డల ఎళ్ళ యథార్థంగా లేకపోతే, దేవుని బిడ్డలు నువ్వు ప్రేమించకపోతే నిన్ను నువ్వు ప్రేమించుకోలేవు. ఎందుకంటే నీకు నీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ,
నీకున్న సమస్తం మీద శ్రద్ధ ఎక్కువ, కానీ నీ శ్రద్ధ పోయినప్పుడు అప్పుడు ఏడుస్తావు, అప్పుడు బాధపడతావు, అప్పుడు లోకంలో అన్నీ తలంచుకుంటూ ఉంటావు. కృపాకాలం దాటిపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా వచ్చింది. 21వ కీర్తనలో భక్తుడు అంటాడు, చదవండి మొదటి అధ్యాయం మొదటి వచనం, మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము. మన బలం ఎవరండి? యెహోవా నా బలం అని నేను ఎంతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు 18వ కీర్తనలో. 21వ కీర్తనలో అంటున్నాడు, మనకు బలమయ్యున్న దేవునికి నీ బలం ఎవరై ఉండాలంటే యేసయ్యే అయి ఉండాలి. ఆ మాట ఎవరన్నారు? దావీదు అన్నాడు. 6 మూళ్ళ జ్ఞానుడు ఎత్తుగలిగినటువంటి గొల్యాతు ఫిలిస్తీయుడు, సున్నతి లేనటువంటి వాడు, ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వస్తే అభిషేకం పొందిన సౌలు, ఆ యొక్క దేశంలో ఇస్రాయేల్ దేశంలో ఉన్నవాడందరూ భయపడతా ఉంటే యవ్వనుడైనటువంటి దావీదు, వీడెవడ అసలు సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని బిడ్డలను దూషించడానికి వీడు ఎలా సరిపోతాడు? నేను వెళ్తాను యుద్ధానికి, ఎందుకంటే యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవాది. ఎందుకంటే తన జీవితంలో దేవుణ్ణి అంతగా ప్రేమించాడు దావీదు, తన జీవితంలో దేవుణ్ణి ప్రథమ స్థానంగా ఎంచుకున్నాడు దావీదు, తన జీవితంలో దేవుడే నాకు మూలం. అందుకే అంటాడు, నాకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. అంతేకాకుండా యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. మరి మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? ఎంతవరకు ప్రేమిస్తున్నాం? ఎంతవరకు ప్రేమిస్తున్నాం? ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఏ ఆజ్ఞలు పాటిస్తున్నాం? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. అక్కడ పూర్ణం అంటే నుండు చంద్రుడు ఎంత గుండ్రంగా ఉంటాడో అటువంటి స్థితి దేవునికి మనం ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదు 12 గోత్రాల ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేసే గొప్ప చక్రవర్తిని చేశాడు. నీకు ఏదో కొంచెం ఉంటే నాది 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 అంటావు, కొంచెం ఉంటే చాలు, లేకపోతే ఒక వారానికి సరిపడగా ఉంటేనో, ఓ సంవత్సరానికి సరిపడగా ఉంటేనో, ఇంకా కొంత కొన్ని సంవత్సరాలకు సరిపడగా ఉంటేనో అదే చాలు అనుకుంటాం. అది కాదు దేవుడు కోరుకునేది. ఏసయ్యా చందా పెట్టి దగ్గర కూర్చున్నాడండి, కూర్చుంటే అందరూ కూడా వాళ్ళకి కరిగినది వేస్తూ ఉంటే ఆ పేదరాలు 2 కాసులే ఆ రోజుకు సరిపడగా ఉన్నాయంట. తను ఏం చేసిందంటే ఈ రోజుకు సరిపడగా నా దేవుడు ఏదోడు చేస్తాడులే అని తనకున్నదంతా వేసింది. వీళ్ళందరూ ఇచ్చిన దానికంటే ఈవిడ ఇచ్చింది ఎక్కువ. ఎందుకంటే నీ పూర్ణ హృదయముతో దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నీకేం కావాలో నీ దేవునికి తెలుసు, నాకేం కావాలో నా దేవునికి తెలుసు. నిజంగా నా విషయంలో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు, మీ అందరికీ చేస్తున్నాడు. 1 బై 1 కౌంట్ చేసుకోండి, తెలుస్తుంది మీకు దేవుడు చేసిన మేలు. ఎంతమంది రాలిపోతున్నారు, నిన్న చూసిన వాళ్ళు వాళ్ళకి లేకుండా పోతున్నారు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా నీ బ్రతుకును గురించినటువంటి మరి ఆ దేవుని యొక్క కృపను అర్థం చేసుకున్నావా? ఓ మనిషి, నువ్వు మనుషులకు భయపడుతున్నావు, నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? దేవుడు అంటున్నాడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలం ఆరాధన చేసినా, మనం ఎంతకాలం క్రైస్తవులమని చెప్పుకున్నా, టయానికి ప్రార్థన, టయానికి పాటలు అన్నీ ఉన్న హృదయమనే ఆ నీకిచ్చినటువంటి ఆ దీపాన్ని దేవుడు వెలిగించకపోతే, నీ దీపం మారిపోతే నీ బ్రతుకు నా బ్రతుకేమవుతుందో. నా బ్రతుకులో దేవుడు చేసిన మేళ్ళు అసలు లెక్క పెట్టలేనండి. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు ఎంత మేలు చేస్తున్నాడో దేవుడు. పోయే ప్రాణాన్ని తిరిగి
ఇచ్చాడు. ఈవిడ ఎలాగే చెప్తుంది అనుకుంటారేమో, జాగ్రత్త, ఎవరు బ్రతుకు ఎప్పుడు ఎవరికి తెలియదు. అందుకనే మోషే అంటాడు 90వ కీర్తనలో, చూడండి 90వ అధ్యాయము 7వ వాక్యం, నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగుడు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను ధరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలము జరుపుకొందుము, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఏళ్ళ 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, ఆయన త్వరగా గతించును మేము ఎగిరిపోదుము, మాకు జ్ఞాన హృదయం కరుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు, మాకు జ్ఞాన హృదయము కరుగు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మన దినాలు లెక్కించుకోవాలి. ఇప్పుడు బాగానే ఉన్నాం, రేపు పొద్దున్న ఏమవుతున్నాం? మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభువా, ఏది మా కొరకు పొంచి ఉందో, పొంచి ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఒక్కరే తప్పించగలిగినటువంటి దేవుడు, దాన్ని తప్పించుకోవడానికి నీ నామమును బట్టి ధైర్యం ఊహించడానికి, నీ నామాన్ని బట్టి మేము ధైర్యపడడానికి మాకు నేర్పించమని, శోధన సహించడానికి మాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. మనకు జ్ఞాన హృదయము, నిజంగా జ్ఞాన హృదయం అనేది మనకు కరిగినప్పుడు మన దినాల్ని మనం లెక్కించుకోగలం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మన బలము దేవుడు, మనకున్నటువంటి సమస్తము దేవుడే. యేసయ్య కంటే ఈ లోకంలో ఎవరూ ఎక్కువ కాదు. మనం చదివినటువంటి వాక్య భాగానికి వస్తే, హిజ్కియా ఇశ్రాయేలీల రాజు, ఇశ్రాయేలీల రాజు హిజ్కియా, ఆయన ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తుంటే ఆయన మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఆ దినాల్లో ప్రవక్తలే ప్రార్థన చేసి వారికి ఉన్నటువంటి రోగాల్ని పోగొట్టేవారు. అయితే ఆ మరణకరమైన రోగం ఏంటంటే క్యాన్సర్. క్యాన్సర్ అప్పుడు లేదనుకుంటున్నారా? ఉంది, కురిపేసిందంట. క్యాన్సర్ అంటే ఏంటి? పొట్ట కురుపు. క్యాన్సర్ ఆ దినాల్లో ఉంది హిజ్కియా టైంలో. ఆయనకి ఆ అధ్యాయం అంతా చదివితే మనకి కనబడుతుంది. అంజూరపు పండ్ల ముద్ద నూరి ఆ పుండుకి వేయమన్నాడు దేవుడు. ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట. అసలు ఎవ్వరు కూడా ఆ బాధను తీసివేయలేరు. అసలు నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి కానీ సైనసైటిస్ అంటే నాకు అసలు తెలీదు. ఎప్పుడు తలపోటు ఎరగను, ఎప్పుడన్నా వచ్చినా సారిడనో లేకపోతే యాక్టిమోలో ఎనాల్జినిక్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోద్దు. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళక్కర్లా. చిన్న చిన్న వాటికి ఈ ఆపరేషన్లో వెళ్ళాను కానీ ఏం నేసుకున్నా తగ్గుతలేదు. సైనసైటిస్ అంటే ఎప్పుడు తెలియదు నాకు. ప్రతి మనిషికి కూడా మెదడులో నీరు ఉంటుందంట. ఈ రంధ్రాల్లోకి నీరు రాకోకుండా మెదడులోనే ఉంటుందంట. నాకైతే ప్రతి రంధ్రంలోకి వచ్చేసిందంట ఈ నీరు. అది చీదన రాదు. ఈ ముక్కులో నుంచి, ఈ కంట్లో నుంచి, నెత్తిలో నుంచి, నన్నెత్తికి వచ్చేసేది. జండుబామ్ అంతా తీసుకురాసుకున్న మంటెత్తిపోయేది కానీ పైకి వెళ్ళేది కాదు. ఇదేం జబ్బు నాకు అర్థం అవ్వాలి, మెదడుకేదో జబ్బు వచ్చేసింది అనుకున్నా. అంత భయంకరమైనటువంటి బాధ అనుభవించాను. ఎవరు తీయగలరు? ఎవరు తీయలేరు ఆ బాధ. అటువంటి బాధ అనుభవించాను నా జీవితంలో. ఎంత బాధ అంటే కత్తితో పొడి చేసుకుందామా, ముక్కులో ఏదన్నా టర్న్ స్క్రూ పెట్టుకుని పొడి చేసుకుంటే ఏమన్నా వస్తుందా? నెల 17 రోజులు అయింది నాకు ఈ బాధ వచ్చి. వారం రోజులు బట్టి దేవుడు కృప చూపించాడు. ఆ నీరు రూపంగా వస్తుంది.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప లేకపోతే మనకి ఎన్ని జబ్బులు ఉన్నాయి మనకు తెలియదు. టెస్ట్కి వెళ్తేనే కానీ కనుక మన జీవితంలో ఏ బలహీనత ఉంటుందో, ఏ జబ్బు లేనోడు కూడా చిటుక్కుని చచ్చిపోతున్నారు. ఎప్పుడన్నా గమనించారా? జబ్బు లేనోళ్ళు కానీ ఈ యొక్క రంధ్రాల కుండంట, ఈ శరీరం ఎగిరెగిరి పడుతుందంట. అది నాదంటదంట, ఇది నాదంటదంట, ఎగిరెగిరి పడుతుందంట. ఆ చేను ఈ చేను తిరిగి అది నాది ఇది నాదంటదంట. తన అందం చూపించడానికి ఎత్తైన స్థలాలకు వెళ్ళి చక్కగా చిలక పరుకులు పరుకుద్దంట. కనుక మన బ్రతుకు ఎంత అధ్వాన్నమైందో మనం అర్థం చేసుకుంటే చాలా భయంకరం అన్నమాట. హిజ్కియా రాజుకి మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చాడు. వచ్చి, అయ్యా నీ పని అయిపోయింది, నువ్వు మరణం అయిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అయిపోతున్నావు, మంచం మీద పడుకుని గోడ వైపుకి తిరిగాడు. ఇటైతే ఆళ్ళ వచ్చి వాదారుస్తారని గోడ వైపుకి తిరిగి కన్నీళ్లు కార్చి ఏడుస్తున్నాడు అనమాట. 38 అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏసే దేవా, నేను నీ కొరకు ఎన్ని మంచి కార్యాలు చేశాను, నువ్వు ఎప్పుడన్నా మంచి కార్యాలు చేసావా, ఎవరన్నా కష్టంలో ఉంటే ఓదార్చావా, ఎవరికైనా సహాయం చేసావా? ఆ విషయంలో యోబు గారు ఒక్క ఆయన్నే నేను సపోర్ట్ చేస్తాను, మాకింట్లో ఏమి లేకపోయినా ఎవరన్నా వచ్చి అడిగితే ఇచ్చేస్తారు, ఇలా చేస్తున్నారు అన్నీ మా విషయం చూసుకోరంటే మీ విషయం దేవుడు చూసుకుంటాడంటారు. ఆయన సేవ చేసేటప్పుడైనా ఉద్యోగం చేసేటప్పుడైనా మమ్మల్ని ఎప్పుడూ ఆయన జీతం కానీ ఆయన సంపాదించింది కానీ మమ్మల్ని సమృద్ధిగా తినేవలేదు ఆయన అని ఆయన దేవుని దగ్గర దాచుకుంటున్నారు. దేవుని దృష్టిలో ఆయన యథార్థంగా ఉంటున్నారు. ఇంతకాలం సేవ చేసి 42 సంవత్సరాలు తిండి లేకుండా, వస్త్రం లేకుండా, ఉండటానికి నివాసం లేకుండా ఎన్నో బాధలు పడ్డాం. నా కొడుకుని ఈ ఊర్లోనే పోగొట్టుకున్నాను, నా తల్లిని పోగొట్టుకున్నాను, నేను నరకానికి వెళ్ళిపోతే ఎలాగయ్యా అని ముందు అదే అడుగుతా. నేను ఒకవేళ చనిపోతే నీకు ఇష్టమై తీసుకుంటే నీకు నాకు ఏం అడ్డు లేకుండా చేయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గోడ వైపుకు తిరిగి కన్నీళ్లు కార్చి ఏడుస్తున్నాడయ్యా, నీ కొరకు నేను ఎన్ని మంచి కార్యాలు చేశాను, నీ మందిరాలు కట్టించాను, బరిపీటాలు పడగొట్టాను, విగ్రహారాధన నిర్మూలన చేశాను, విగ్రహాలను పడగొట్టేశాను, నాకు ముందున్న రాజుల కంటే నేను ఎన్నో మంచి కార్యాలు చేశాను కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు కార్చి ఏడ్చాడు. ఈ 38 అధ్యాయంలో మనకు కనబడుతుంది. అప్పుడు దేవాది దేవుడు కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు. ఒకవేళ ఆయన చేస్తానన్నటువంటి కీడు చేయకోకుండా మనసును మార్చుకుంటాడేమో, ఆయన జాలిపడే దేవుడేమో గనక మీ హృదయాల్ని చింపుకోండి, మీ వస్త్రాలను కాదు. ఒకవేళ దేవుడు మీకు చేస్తానన్న కీడు చేయకోకుండా మనసు మార్చుకుంటాడేమో. ఈయన కన్నీటి ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన చేసి ఏడుస్తూ ఉంటే ఏ భక్తుడైతే, ఏ యెషయ ప్రవక్త అయితే నువ్వు చచ్చిపోతున్నావు రాజా, నీళ్ళు చక్కబెట్టుకోమని చెప్పాడు. ఆగాగు యెషయ, నువ్వు వెళ్ళి హిజ్కియా రాజుతో చెప్పు, నీ కన్నీటి ప్రార్థన నేను ఆలకించాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, నువ్వు యథార్థ హృదయంగా ప్రార్థన చేశావు, నీ హృదయాన్నంత నా సన్నిధిలో కుమ్మరించావు, నీ కన్నీటి ప్రార్థన నేను ఆలకించాను గనక యెషయా నువ్వు వెళ్ళి హిజ్కియాతో చెప్పు. హిజ్కియాతో చెప్పమంటే మళ్ళీ దేవుడు అంటే వెనక తిరిగి వచ్చాడు. వెనక తిరిగి వచ్చి అంటాడు, కొంతమందికి వ్యసనం కూడా వచ్చేస్తుంది,
ఆ మాత్రం దానికి నన్ను ఎందుకెళ్ళి చెప్పమంటున్నావు అనుకుంటారు. అనుకున్న వాళ్ళు లేరా బైబిల్లో? ఎవరు చెప్పండి? యోన. నినివే పట్టణంలో 120,000 కంటే కుడి ఎడమల ఎరగనటువంటి వారు ఉంటే వాళ్ళు చేసే దుర్మార్గ పనులకి దేవుడు అంటాడు యోనాతో, నువ్వు వెళ్ళి నినివే ప్రజలతో చెప్పు, మీరు చేసినటువంటి పాపం దుర్మార్గత నా సన్నిధికి వచ్చింది కనుక మీ దేశంలో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను. బాబు ఇవన్నీ నాకెందుకని యోనా ఏం చేశాడు? నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీష్ వెళ్ళే వాడెక్కాడు. తర్షీష్ అంటే వ్యాపారం అన్నమాట. ఇంతకు ఆడ దగ్గరికి వెళ్తే నాకేం కలిసి వస్తుంది? నువ్వు బాగుంటావు, బాలేను దగ్గరికి ప్రార్థన చేస్తావా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగానే ఉన్నాడు యోన, దేవుని సేవకుడు, నాకెందుకులే అని చెప్పేసి వెళ్ళడం మానేశాడు. తర్షీష్ వెళ్ళే వాళ్ళు ఎక్కేసరికి దేవుడు ఏమన్నాడంటే సముద్రానికి ఆజ్ఞాపించాడు, సముద్రమాను పొంగు, చేపకు ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి యోనాను మింగేసి అడుగులు నిద్రపోతా ఉంటే వాడ యజమాని అంటున్నాడు అన్యుడు విగ్రహారాధకుడు. ఏంటి ఓ నిద్రపోతా, నీకేమొచ్చింది? అందరూ వాళ్ళ దేవుని ప్రార్థన చేస్తామంటే నువ్వెవరు అంటే నీ జీవము కలిగిన దేవుని సేవకుడిని అంటాడు. మరి నువ్వెందుకు నిద్రపోతున్నావు? నేను పాపం చేశాను, మరి ఏం చేయమంటావు? నన్ను ఎత్తి అందులో పడేయండి సముద్రంలో. సముద్రంలో పడేయడానికి భయపడ్డారు కానీ దేవుడికి అప్పజెప్పుకుని పడేస్తే తిమింగలం మింగేసింది. మళ్ళీ తీసుకెళ్ళి నినివే దేవులో కక్కేసింది. నువ్వు దేవుడు కాదని నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఒట్టిదే, తిరిగి వెనక్కి రావలసిందే. నువ్వు సంపాదన కొరకు వెళ్ళినా వెనక్కి రావలసిందే. నువ్వు ఎంత సంపాదించినా పట్టుకుపోతారు ఎవరు ఒకళ్ళు వచ్చి. నువ్వు దేవునికి నమ్మకంగా ఇవ్వకపోతే అది పట్టుకెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత ప్రార్థన చేసినా దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించకపోతే వాళ్ళ కరిగిన దాంట్లో ఇచ్చారు, కరిగిన దానికంటే ఉన్నదంతా ఇచ్చేసింది ఎవరు? విధవరాలు. ఆమె దీవించబడ్డది, ఆశీర్వదించబడ్డ, పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖితమైంది. నీ గురించి ఎవరన్నా చెప్పుకుంటారా? నా గురించి ఎవరన్నా చెప్పుకుంటారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారే, కానీ యెషయా భక్తుడు అలా లేదు. మళ్ళీ వెనక్కి వచ్చాడు దేవుడు అంట. వెనక్కి వచ్చి అంటున్నాడు, రాజా నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను మృతుల లోకవాసినే, ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని. నా నివాసం పెరికి వేయబడిను, గొర్రెల కాపరి గుడిసి వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడిను. గొర్రెల కాపరులు పొలాల్లోనూ అక్కడక్కడికి వెళ్ళినప్పుడు గుడిసెలు వేసుకుంటారు. మళ్ళీ ఆ మంద పశువులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ పీకేసుకుని మళ్ళీ వేసుకెళ్తారు. నా బ్రతికి ఎలా ఉందంటున్నాడు? గొర్రెల కాపరి గుడిసి వలె తీసేశారు. నేయవాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవం ముగించుతున్నాను. ఆయన నన్ను బద్ది నుండి కత్తిరించుతున్నాడు. ఒక్క దినములోగా నీవు నన్ను సమాప్తి చేయదు, ఉదయం వరకు ఓర్చుకుంటుని. నా ఎముకలు సింహము ఎముకలను విరుచున్నట్లు ఉప్పు చేత నా ఎముకలన్నీ విరుగుబడిను. ఒక్క దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయదు, మంగళ కత్తి పిట్టవలెను, ఓది కొరుకువలెను. చూడు ఇవన్నీ చూడండి, ఇవన్నీ అంటూ ఆయన అంటున్నాడు, నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింప చేయదు, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు స్తుతి కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోకి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుతున్నాను. ఈ దినమున సజీవుడుగా ఉన్నటువంటి వారు దేవుని స్తుతించాలి.
మనం సజీవుడుగా ఉన్నాం గనక ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలి, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి, ప్రతి ఒక్కరూ మనకున్న అన్ని సమస్యలు ఏమున్నప్పటికీ ఆయన చేతుల్లో పెట్టుకుని ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఆయన మనల్ని సజీవులుగా ఉంచడమే కాదు, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు, నా జీవిత దినములన్నీ ఏమంటున్నాడమ్మా, నా జీవిత దినములన్నీ ఒకరోజు ఇచ్చినా 2 సంవత్సరాలు ఇచ్చినా 15 సంవత్సరాలు ఇచ్చినా నా జీవిత దినములన్నీ యెహోవా మందిరములు తంతి వాయిద్యములు వాయింతుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడండి, ఆయన ఆదరణమిచ్చే దేవుడు, ఆయన ఆనందమిచ్చే దేవుడు, ఆయన నమ్ముకున్న బిడలకు ఆయన మేలు చేసే దేవుడు, ఆయన కష్టం వచ్చిన వాటి నుండి విడుదల చేసే దేవుడు. యోబు కష్టాలు వచ్చినాయి, ఎవరికైనా కష్టాలు వచ్చినాయి బైబిల్ గ్రంథంలో భక్తుడికి. యోబు అంటాడు, యెహోవా చేత శోధింపబడినవాడు దేవుని యందు భయభక్తులు మానుకునే ఎడల నా అతని స్నేహితులు అతన్ని ఆదరించాలి కదా. చూడండి ఆ మాట, యోబు గ్రంథము 6:11 నుండి చదవండి. యోబు గ్రంథం, నా బలం ఏపాటిది, నేను కనిపెట్టుకునుట ఎలా, నా అంత మేపాటిది, నేను తాడుకునుట ఎలా, నా బలము రాళ్ల బలం వంటిదా, నా శరీరం ఎత్తడదా, నాలో త్రాణ ఏమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తుగా విడిచిపోయిన కదా, కృంగిపోయినవాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును. ఎవరికన్నా బాగాలేదనుకో 100 సార్లు ప్రార్థన చేస్తాను ఆ అంశం మీదే. నాకు బాగాలేనప్పుడు ప్రార్థన చేసుకుంటాకి 2 నిమిషాలు ప్రార్థన చేస్తే మడి మర్చిపోయేదాన్ని ఆ ప్రార్థన, ఏడుపు వచ్చేసేది, నాకు ప్రార్థన రావటం లేదు ప్రార్థన రావట్లేదు అని. అప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్యం అన్నమాట ఇది, కృంగిపోయిన వాడు. ప్రార్థన రాదండి, బాధపడతా ఉంటే, బాధో వచ్చేస్తూ ఉంటే ప్రార్థన చేయగలుగుతామా? అయినా స్నేహితుడు దయచూప తగును కదా, దయచూప తగును కదా. ఒకసారి ఎవ్వరు దయ చూడరు, ఎవ్వరు దయ చూపరండి నీకు కష్టం వచ్చినప్పుడు. యోబుకి ఎవరు చేశారు? 4 స్నేహితులు డాక్టర్లు వాళ్ళు వచ్చి అంటారు, నువ్వు మంచోడువా, నువ్వు మంచోడు అయితే నీకు ఈ రోగం ఎందుకు వచ్చింది, పెద్ద నీతిమంతుడు అని చెప్పుకున్నా. చదవండి యోబు గ్రంథం, తెలుస్తుంది మీకు ఎంత నీతిమంతుడు అంటున్నావు. నీతి ఎక్కడుంది నీకు? నీ కొడుకు, నీ పిల్లలు చచ్చిపోయారు, నీ ఆస్తి పోయింది, నీకున్న అంతా పోయింది, నువ్వు మంచోడు అయితే ఎందుకు జరుగుద్ది ఇలాగా? నా స్నేహితుడు ఎండిన వాగు వంటి వారు, నీళ్ళని వా కాలవంట. స్నేహితులు కాదు, మనల్ని ప్రేమిస్తున్నారు అనుకునేవాళ్ళు కాదు. ఎవరు ప్రేమించరండి, ఎవరు నిన్ను చూడడానికి రారు ఒక్కో టైంలో, కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టడు. మరి 2 సంవత్సరాలు ఎంత కాలం బాధపడ్డాడు అయోబు, అదంతా నేను చదువుతున్నప్పుడు ప్రభువు నాకు చూపించినటువంటి మాట. కృంగిపోయినటువంటి వాడు, బాధతో ఉన్నవాడు. నేను దానికే ఏడ్చేదాన్ని, ప్రార్థన వచ్చేది కాదు. బాబోయ్ నాకు ప్రార్థన రావట్లేదో గోలెత్తిపోయేదాన్ని. నువ్వు ప్రార్థన చేస్తావు కదమ్మా అనేవారు. అన్నయ్య గారు కూడా ప్రార్థన చేస్తున్నావు కదా ఎందుకో ఏడుస్తావు అనేవారు. నాకు జబ్బు గురించి కాదు ప్రార్థన రావచ్చేది కాదు, ఈ బాధకి దగ్గు 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 దగ్గు. ఎంత దగ్గు అంటే స్థిమితూలేని దగ్గు అన్నమాట, ఆయాసం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒకవేళ కష్టంలో ఉన్నా ఎవరు చూడటానికి రానప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి, ఎవరు నిన్ను ఆదరించకపోయినా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నిన్ను ధైర్యపరిచేది, నిన్ను కాపాడేది, నిన్ను ఆశీర్వదించేది, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచేది యేసయ్య ఒక్క ఆయనే. ఆయన ప్రేమలో కల్మషం ఉండదు,
ఆయన ప్రేమలో తేడా ఉండదు. ఆయన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చుండేది మొదలుకొని, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుణ్ణి నేనే అంటున్నాడు. నిన్ను ఎత్తుకుంటాడు దేవుడు, నిన్ను ఆదరిస్తాడు నీ దేవుడు, నిన్ను కాపాడతాడు నీ దేవుడు, అంతవరకు నీ వెనకుండి నిన్ను నడిపిస్తాడు నీ దేవుడు, నిన్ను చంకనెత్తుకుంటాడు నీ దేవుడు, నీ అరిచే ఆయన అరిచేతుల్లో నిన్ను చెక్కుంటాడు నీ దేవుడు. అంతటి ప్రేమ కలిగిన దేవుడు విషయం చాలామందికి తెలియదు, కానీ నీకు తెలుసు, నాకు తెలుసు. మరి మనం ఎంతవరకు దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాం, దేవుని కృపను పొందుకుంటున్నాం. నీకు ఎన్ని బలహీనతలు ఉన్నా దేవుడు నిన్ను కాపాడుతున్నాడే, మరి నువ్వు ఆయన స్తుతించొద్దా, ఆయన గణపరచొద్దా? యెజెకియా గొప్ప చక్రవర్తి, భార్యలు బిడ్డలు కలిగినటువంటి అనేక మంది రాజులు, మరి అనేక మంది మంత్రులు, ఉపమంత్రులు, సంస్థానాధిపతులు, మరి సైనికులు వేలాది మంది, అంతటి గొప్ప రాజు దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను దేవుని స్తుతించాలా, ఆడ స్తుతిస్తారు ఎడ స్తుతిస్తారనుకోకండి, దేవుణ్ణి నిజంగా స్తుతించాలి. నీకున్న ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. నీకు ఏదైనా దేవుడిస్తే అది దేవుడిచ్చింది, నీ దగ్గర ఏదన్నా ఉందంటే అది దేవుడిచ్చింది, నువ్వింకా బ్రతుకున్నావంటే ఆ దేవుని కృపే, నువ్వింకా ఆరోగ్యంగా ఉన్నావంటే దేవుని కృపే, నువ్వింకా సజీవంగా ఉన్నావంటే దేవుని కృపే. దేవుని కృపను నువ్వు అర్థం చేసుకుంటే ఆయన స్తుతించకుండా ఉండగలవా? ఆయన గణపరచుకోకుండా ఉండగలవా? ఆయన మహింపరచుకోకుండా ఉండగలవా? తప్పకుండా దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. దేవుణ్ణి ఆరాధన చేసే కృప దేవుడు నీకు నాకు ఇచ్చి ఆదరించాలని ప్రార్థన చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తున్నాను. అట్టి కృపలతో దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.